Excuse me. Hello, Mallikarjun Rao here. Malli, nen Deepika ni maatladutunnanu. Malli, what is your opinion? Malli, do you love me? Cheppu, nu nannu love chestunava leda? Say yes or no. You tell me. Yes. Sorry. Yes. Thank you. Nu oka extent ki velthe Mahesh, ee Deepika kuda oka extent ki velthundi. Ippudu ardhamainda? Malli cheptunnanu. Nenu engineering, nuvvu vanta varpu. Nee coincidence logic anta ippudu saddanna vayipoyindi. Food poison. తీసుకెళ్ళి కుప్పతొట్లవే మహేష్ వస్తా ఇల్ల ఒకటి తనకే సొంతం అన్నది పిల్లోడి లెక్క పిల్ల మనసుల ఎగుడు దిగుడు ఎప్పుడు ఎక్కడ ఉండు మీరందరూ అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తున్నారు చూసారా ఇప్పుడు టైం ఎంత అయ్యిందో కాస్త ఆలోచించక్కర్లేదు Good morning, madam. Raghupati here. Mallikarjun Rao here. Convoy start in the over. Odisha governor convoy start in the over. Bandini, tank band ko poni. Tank band ke andar go over. I want to see her face. Tanani chudali over. Sadiki, ee roju tank band daggare duty. Rajbhavan nunchi airport ki tank band meeduga chuttu tirigi enduku vellali over. Court marinattani. Security problem over. Pilot, bandini tank band meeduga ponevandi. Edo security problem atta over. సార్ గారి స్వచ్ఛమైన తెలుగు మీరు ఎప్పుడు వినలేదు కదా సార్ మీ కవిత ఒకసారి వినిపించండి ఓవర్ కవితలన్నీ ఇప్పుడు ఎందుకు సార్ ఆవిడకి ఇవన్నీ అర్థం కావు ఓవర్ ఈ కవిత తనకు అర్థం అవడానికి కాదు నన్ను అర్థం చేసుకోవడానికి ఓవర్ ఏమైంది ఈ వయసులో అర్థమైనా ఏం ప్రయోజనం నీతో నేనున్న ప్రతి క్షణం మరణంలో కూడా మర్చిపోలేను ప్రియ సారీ మేడం ఏంటి మీరు చేస్తున్న పని కాలం ఎన్నేళ్ళైనా నా హృదయంలో పదిలంగా ఉంటుంది చూపులతో కొన్ని నిమిషాలు భయంతో కొన్ని నిమిషాలు కౌగలించుకున్న కాలం నాకేమి అర్థం కావడలేదు మీరు చేస్తున్న పని ఏది న్యాయం ఏది పాపం ఇద్దరికి తెలియలేదు అది పగల రాత్రి దాని గురించి తెలియలేదు ఎవరు మొదలు పెట్టాలో ఎవరు ముగించాలో ఎవరికి తెలియలేదు ఇద్దరు మొదలు పెట్టాం ఇంతవరకు బదులేదు ఈ రూట్ లో వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది మీకు నీతో నేను ఉన్న ప్రతి క్షణం మరణంలో కూడా మర్చిపోలేను ఇది ఆయన ఒక్కరే రాసిన కవిత లేక ఇద్దరు రాసిన కవిత అది ఒకరు ఒకరి కోసం రాసిన కవిత అందువల్ల ఇద్దరు ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ నస తట్టుకోలేకపోతున్నాను రా బాబు మీ ఏసీ ప్రియుడు ఎండలో నిలబడ్డాడు చూడండి వచ్చింది ఎవరయ్యా ఒడిశా గవర్నర్ రాజభవన్ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్లైట్ అందుకోవాల్సిన ఆవిడ్ని క్రికెట్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో సైకిళ్లు మొదలుకొని ఫ్లైట్ తప్ప మిగతా అన్ని వెహికల్స్ ని చూపించారు లేడీ గవర్నర్ ఆవిడకైనా ఫ్లయింగ్ కీస్ ఇచ్చాడు ఒడిశా గవర్నర్ కోపంతో వెళ్ళిపోయారు సార్ అదేం లేదు సార్ అన్నారావు కేసులో సార్ ఇలా బాధగా చేయబెట్టుకున్నారు గవర్నర్ గారిని చూడగానే చేయదీశారు ఆవిడేమో అది ఫ్లయింగ్ కీస్ అనుకున్నారు ఏంటి ఇది బాధ ఇలాగే సార్ ఆయన మిస్టేక్ చేశారు అర్థమైంది ఎనీవే నేను ఏదో ఒక యాక్షన్ తీసుకోక తప్పదు మంచి ఆఫీసర్ జస్ట్ ఫర్ 2 డేస్ యు ఆర్ సస్పెండెడ్ నిన్ను కూడా కలిపానయ్యా టేక్ దిస్